హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ప్రెసెంట్ టైం వచ్చేసి 10:46 అవుతుంది. అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి 19th September ట్యూస్డే. అండ్ ఈ రోజు వచ్చేసి నేనైతే యూనివర్సిటీకి వెళ్తున్నా, తెలంగాణ యూనివర్సిటీ. అది వచ్చేసి నిజామాబాద్ దగ్గర డిచ్పల్లిలో అయితే ఉంటుంది. సో అక్కడ మనకి ఏంటంటే సర్టిఫికేట్స్ వర్క్ ఉందని చెప్పేసి ఈ రోజు అయితే వెళ్తున్నా. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పినాయి కదా, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం యూనివర్సిటీ వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి, సో దాని గురించి ఈ రోజు అయితే వెళ్తున్నా. అండ్ వెనకాల వచ్చేసి మన బ్యాగ్ అండ్ బ్యాగ్ కూడా రెడీగా ఉంది. సో మీకు క్లారిటీగా చూపిస్తా ఎందుకు వెళ్తున్నా, అసలు ఏం వర్క్ ఏందని చెప్పేసి క్లారిటీ అయితే వెళ్తూ అయితే మాట్లాడుకుందాం గేస్. ఓకేనా? సో ఇదే గేస్ మన బైక్ అండ్ బ్యాగ్. దీంట్లో వచ్చేసి ఒక పవర్ బ్యాంక్ ఉంది, అంతేకాకుండా సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేస్తున్నా. అండ్ ఫొటోస్ కూడా కావాలన్నారు, ఫొటోస్ కూడా తీసుకోవాలి. అండ్ ఏంటంటే మెయిన్ థింగ్, నేను ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా బైక్ మీద వెళ్ళట్లేదు. సో బైక్ మీద వచ్చేసి ఏంటంటే కామారెడ్డి వరకు వెళ్ళేసి అక్కడ బైక్ పెట్టేసి అక్కడ నుంచి బస్కి వెళ్తాను. బస్ నుంచి మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అంత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెళ్ళేటప్పుడు అయితే మాట్లాడుకుందాం. సో వెళ్ళినంత తొందరగా అయితే వెళ్దాం గేస్, ఎందుకంటే ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది. అండ్ గేస్, యూనివర్సిటీకి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే నాకు సెమిస్టర్ వైజ్ మెమోస్ కావాలని చెప్పేసి యూనివర్సిటీకి అయితే వెళ్తున్నా. అంటే నాకు ఫస్ట్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు నా కాలేజ్ వాళ్ళు ఇచ్చేసారు. బట్ ఎప్పుడైతే ఈ 5th-6th semester అనేది పాండమిక్ టైంలో మాకు ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి ఏంటంటే ఆ 2 semester యొక్క మెమోస్ అనేది మాకు ప్రొవైడ్ చేయలేరు. అందుకని చెప్పేసి కాలేజ్కి వెళ్ళి కన్సల్ట్ అయితే ఏంటంటే యూనివర్సిటీ నుంచి తీసుకోండి అని చెప్పారు. అందుకని చెప్పేసి యూనివర్సిటీకి వెళ్తున్నాం. అండ్ దాంతోపాటు మనకు ప్యారలల్గా కావాల్సింది ఏంటంటే ఓడీ కావాలి, ఒరిజినల్ డిగ్రీ. అండ్ ఎలాంగ్ విత్ ఏంటంటే మనకు ఎంఐ కూడా కావాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ 3 అక్కడే తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నా గైస్. ఓకేనా? అండ్ మనం ఇప్పుడు వెళ్ళి మనం ఇప్పుడు అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన వెంటనే మనకి ఇమీడియట్గా అయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వరు. వాళ్ళు టైం పీరియడ్ పెడతారు, ఆ టైంకి వచ్చేసి మళ్ళీ వచ్చి మనం అయితే కలెక్ట్ చేసుకోవాలి. అందుకే ముందే అడ్వాన్స్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ అయితే అప్లై చేస్తున్నా. ఫైనల్ గేస్ కామ్రేడ్కి అయితే రీచ్ అయిపోయినా. ఫైనల్ గేస్ బైక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గర అయితే పార్క్ అయితే చేసినాను. ఎందుకంటే మళ్ళీ సపరేట్ ఛార్జెస్ పడతాయి బస్ స్టాండ్ కనుక పెట్టినట్లయితే. ఇప్పుడు వచ్చేసిందంటే బై వాక్ వెళ్తున్నా బస్ స్టాండ్ వరకు. ఈ నుంచి మనకి ఎంత లేదన్నా ఒక 200-300 meters ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. చాలా ట్రాఫిక్ ఉంది ఈ మధ్య. అండ్ వీళ్ళంత తొందరగా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ పట్టుకొని ఎక్కేసి అండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ బైక్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం అయితే రోడ్ అయితే క్రాస్ చేద్దాం. ఇక్కడ నుంచి గైస్ మనం అయితే లోపలికి వెళ్ళాలి. నిజం చెప్తున్నా, చాలా రోజుల తర్వాత నడిచిన, ఇప్పటివరకు కొంచెం దూరం ఉన్నా కానీ బైక్ మీద వెళ్తుండే. బట్ ఈ 300-400 meters ఫస్ట్ టైం నడిచిన, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఫైనల్ గైస్ మన బెస్ట్ బస్ దొరికింది ఇదే. బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయినా. అండ్ ఇదే మన బస్. అండ్ ఇటు నుంచి మనం అయితే వెళ్ళాలి. సో ఇది బస్ ఇంటీరియర్. వచ్చి రానే దొరికింది కదా బస్సు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ విత్ ఇన్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ కీస్ మనం బైక్ కీస్ బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే నేను వాడిపోతే బిస్కెట్ ఒకటే కీ ఉంది నాకు కూడా, ఇంకో కీ లేదు మళ్ళీ దీనికి సపరేట్ స్పేర్ కీ. రైట్, ఇంకా మొత్తం ఎంటీ. లాస్ట్ కదా ఎత్తేస్తుంది, బట్ అయినా ఏం కాదు. టికెట్ కోసం వచ్చింది కదా, మనం అయితే టికెట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే బస్ టికెట్ తీసుకున్నా. అండ్ దీని ఫేర్ వచ్చేసి 30 rupees ఫ్రమ్ కామారెడ్డి టు చంద్రాయంపల్లి దాకా. బస్లో మంచి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా. ఈ యొక్క ఇట్లుంది సిచ్యువేషన్. ఫైనల్ గైస్ మనం అయితే దిగాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేసినాము. అయితే ఫ్రెండ్కి ఆల్రెడీ కాల్ చేసిన రోడ్కి రమ్మని చెప్పేసి, సో వస్తున్నంట. మనమైతే దిగి బైక్ అయితే ఎక్కి మన యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా గైస్ మన బైక్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం, బస్ దిగేసిన. నిజంగా చెప్తున్నా, నేను లాస్ట్ సీట్లో కూసోవద్దు అనుకున్నా. బట్ ఏంటంటే ఇక కూర్చోవాలి, లాస్ట్ లోన్లీగా ఉంటే ఏంటంటే వీడియో షూట్ చేయొచ్చు అని చెప్పేసి కూర్చున్నా. కానీ సుక్కలు కనిపించింది. ఇక ఇప్పుడైతే బైక్ మీద ప్రశాంతంగా ఉంది గైస్. మనమైతే ఫ్రెండ్స్ ఇందల్వై టోల్ గేట్ వరకు అయితే రీచ్ అయినాం. ఇదే ఇందల్వై టోల్ గేట్ అని చెప్పేసి, లైక్ టోల్ ప్లాజా అంటారు కదా, టోల్ ప్లాజా. అండ్ ఇది క్రాస్ అయిపోయినాం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకు డిచ్పల్లి అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యూనివర్సిటీ వరకు అయితే చేసుకోవచ్చు. మనం మెయిన్గా ఒకటి మర్చిపోయినాం, అది ఏంటంటే జిరాక్స్ అయితే తీసుకోలేదు. అంటే యూనివర్సిటీలో కావాలంటే డాక్యుమెంట్స్తో పాటు ఏంటంటే ఖచ్చితంగా జిరాక్స్ కావాలి కాబట్టి అసలు జిరాక్స్ తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఏంటంటే టోల్ గేట్ దాటగానే జిరాక్స్ సెంటర్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే నేను జిరాక్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? పెన్ బ్లూ పెన్ అగ్ని ఏదన్నా
ఫైనల్ గైస్ మనమైతే యూనివర్సిటీకి అయితే రీచ్ అయిపోయినాం అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. దీంట్లోనే మనకు యూనివర్సిటీ ఉంటుంది అండ్ ఎలాంగ్ విత్ ఏంటంటే మన కాలేజ్ కూడా అయితే ఉంటుంది. ఇదే వచ్చేసి మన యూనివర్సిటీ, లోపలికి అయితే వెళ్దాం. సో ఇదే గైస్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మన యూనివర్సిటీ లోపల. కంప్లీట్ లోపల వచ్చేసి గ్రీనరీ అండ్ సపరేట్ సపరేట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన వర్క్ అయితే చేసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం గైస్. ప్రజలు వచ్చేసి ఒక ఫామ్ అయితే ఇచ్చారు, దీంట్లో అయితే మనమైతే లెటర్ రాయాలంట ఎంఐ కోసం. అండ్ మోర్ దాన్ ఇంకో మనకు కావాల్సింది ఏంటంటే ఓడీ అండ్ ఎలాంగ్ సెమిస్టర్ వైమోస్. సో ఇవన్నీ కూడా మనమైతే ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయాలి. ఫామ్స్ తీసుకొస్తుండే ఫ్రెండ్ అక్కడ నుంచి ఫామ్స్ ఫిలప్ చేయాలి అండ్ దీంట్లో వచ్చేసి లెటర్ రాయాల్సి ఉంటుంది. సో రెండు ఇద్దరు కలిపి, సో సపరేట్ సపరేట్ రాయాలి కాబట్టి రెండైనా తీసుకున్నాం. సో ఈ పేపర్స్ దొరకలే పైన తీసుకున్నాం, పైన అడిగి, లేకపోతే మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వస్తుండే. ఫామ్ అయితే ఫిల్ చేద్దాం గేసి ఫాస్ట్గా. సక్సెస్ఫుల్ అయితే ఫామ్ అయితే కంప్లీట్ అయితే ఫిల్ చేసిన నాది అండ్ మా ఫ్రెండ్ కూడా ఇద్దరు అయితే ఫిల్ చేసిన. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనీ అయితే కట్టేసి ఫామ్స్ అయితే సబ్మిట్ చేయాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. యూనివర్సిటీ వాళ్ళు అయితే లంచ్కి వెళ్ళారు. సో ఈ గ్యాప్లో ఏంటంటే మేము కూడా లంచ్ చేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళినాం. బట్ నేనైతే తినట్లేదు ఇలా ట్యూస్డే కాబట్టి. ఇప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వీళ్ళని తొందరగా సబ్మిట్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే చాలా మెంబర్స్ వస్తున్నారు కాబట్టి. మనకు ఇంకా లేట్ అయిపోయి ఛాన్సెస్ అయితే ఉంటాయి. తొందరగా ఇచ్చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోవాలి గైస్. ఓకేనా, సక్సెస్ఫుల్ గైస్ మన వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. యూనివర్సిటీ వర్క్ అయితే వాళ్ళైతే మనకు ఆల్మోస్ట్ 2 months టైం పీరియడ్ అయితే పెట్టారు. మళ్ళీ మన 2 months తర్వాత వచ్చి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా లేట్ ప్రాసెస్ అయితే చేసారు. అంటే నేను వచ్చి ఒక 1 hour 2 hours అయిపోతుంది అనుకున్నా కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు గైస్ నేను వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి, సో అక్కడ నుంచి మళ్ళీ బైక్ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మనం బస్ అయితే ఎక్కి వెళ్ళాలి. సేమ్ మార్నింగ్ మనం ఏ విధంగా వచ్చామో అదే విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, బైక్ అయితే దిగిన గైస్. ప్రెజెంట్ వచ్చేసి ఏంటంటే బస్ కోసం అయితే వెయిట్ చేసిన. అప్పటి నుంచి చూస్తున్నాం ఒక్క బస్ బి రావట్లేదు. బస్ వస్తే ఏంటంటే వీళ్ళంతా పిక్ చేసుకుని వెళ్ళాలి. అండ్ వెదర్ కూడా మారిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా వర్షం పడే సిచ్యువేషన్ అయితే ఉంటుంది కాబట్టి బస్ ఎక్కుతుందని బెటర్. డైరెక్ట్ బస్ స్టాండ్లో దిగుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక 1/2 hour వెయిట్ చేసిన తర్వాత మనకైతే బస్ అయితే వచ్చింది. ఖాళీ ఎంటీ గైస్, తిప్పి కొడుతూ ఒక 2-3 members కూడా లేము. ఫుల్ ఎంటీ ఉంది బస్ మొత్తం. అండ్ నేను లాస్ట్కి అయితే కూర్చున్నా. అండ్ ముందట వచ్చేసి కండక్టర్తో పాటు ఒక 3 members ఉన్నారు అంతే. గైస్ ఇప్పుడే బస్ దిగి అయితే బయటకు వచ్చేసినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం 2 hours మన బైక్ దగ్గరికి వెళ్తున్నాం. మన బైక్ దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే బ్యాగ్ పెట్టేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫుడ్ కూడా మేము ఏం కరెక్ట్గా తినలేదు. ఏదో కూల్ డ్రింక్ అంతే కాకుండా చిప్స్ అవే తినేస్తాను. ఇక వీళ్ళని తొందర ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ అయితే తినాలి. ఫుల్ ఆగలంటే ఫుల్ ఆగలవుతుంది. మార్నింగ్ ఏదో తొందరగా వేడి వేడి తిన్నా. సో గైస్ తొందరగా అయితే మనం బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనల్ గైస్ ఇక బైక్ తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ప్రెజెంట్ వచ్చేసి. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి చూడవచ్చు 6:41 అవుతుంది. నేను మార్నింగ్ ఎప్పుడో 11:00 వెళ్ళిన, ఇప్పుడు వచ్చేసి 6:40 అవుతుంది. ఇంత లేట్ అయిపోయింది ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నంత వరకు. ఇంటికి వెళ్ళేసి గైస్ నేను ఫస్ట్ థింగ్ చేయాల్సిందంటే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత గైస్ మోస్ట్ నేను చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాలి. ఈవెన్ నేను యూట్యూబ్ నోటిఫికేషన్ కూడా చెక్ చేయలేదు. అండ్ అంతేకాకుండా యాడ్సెన్స్ అకౌంట్ నోటిఫికేషన్ కావచ్చు, మెయిల్ కావచ్చు, ఏ కూడా చెక్ చేసుకోలేదు. అండ్ నా స్ట్రైప్ అకౌంట్ కూడా చెక్ చేసుకోలేదు. అవన్నీ కూడా నేను క్లారిటీగా అయితే చెక్ చేసుకోవాలి. అసలు ఏం అప్డేట్స్ వచ్చినాయి ఏమన్నా అంటే ఉంటాయి కదా మెయిల్ ఐడీస్ అన్నీ కూడా మనకు రిలేటెడ్ యూట్యూబ్ కావచ్చు అండ్ నా పర్సనల్ స్ట్రైప్ అకౌంట్ కావచ్చు. సో అన్నింటినీ క్లారిటీగా చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే రిప్లై ఇవ్వాలి. అసలు నేను చెక్ చేసుకుని అనుకునేదంటే మార్నింగ్ ఆగమాగలు వెళ్ళడం వల్ల ఏంటంటే నేను ఈవెన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదు. అందుకే తొందర వెళ్ళిపోయినా. పవర్ బ్యాంక్ క్యారీ చేసినా కానీ ఛార్జింగ్ పెట్టుకునేంత టైం కూడా లేకుండే. సో ఎనీవే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి ఫస్ట్ నేను ఆ మెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటా గేస్. ఓకేనా, సో గేట్ పడదు గేసి ఇక్కడ నేను పడద్దు అనుకున్నా. ఇప్పటికే లేట్ అయిపోయింది రా బాబు అనుకుంటే ఇంకా లేట్ అయిపోయింది.